హాయ్ హలో నమస్తే, నేను మీ సుధీర్ బలాన్, RRR బ్రాండ్ మీడియా పబ్లిషర్ని. ఈరోజు ఈ వీడియోలో నాతో ఒక స్పెషల్ RRR ప్రివిలేజ్డ్ కస్టమర్ ఉన్నారు, నందిని గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. నందిని గారు చాలా స్పెషల్ ప్రివిలేజ్డ్ కస్టమర్ అని ఎందుకు అన్నాను అంటే, చాలా సీనియర్ మోస్ట్ కస్టమర్ అనే చెప్పాలి. మేడం, RRR లో మిషన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? ఒక 3.5 ఇయర్స్ అవుతుంది సార్ తీసుకొని. అప్పటి నుంచి ఏం ట్రబుల్ కానీ అట్లా ఏం లేదు. ఒక నీడిల్ ప్రాబ్లం అంటే ఇంకా దానికన్నా మేము ఫేస్ చేసింది అయితే ఏం లేదు. 3.5 ఇయర్స్లో ఒక్క ఎక్సెప్ట్ చిన్న నీడిల్ ప్రాబ్లం తప్ప ఇంతవరకు ఒక ప్రాబ్లం కూడా రాలేదు. అవును సార్. సూపర్ మేడం. అంటే రెగ్యులర్గా సర్వీసింగ్ అదంతా? ఎస్ సార్, రెగ్యులర్గా అన్నీ చేపిస్తూనే ఉంటాము. సో ఎట్లా అయితే దాన్ని యూజ్ చేయాలో అదే మోతాదులో అట్లానే యూజ్ చేస్తాము. దాన్ని ఎక్స్ట్రాగా బాగా బాధ పెట్టమన్నమాట. సో మేడం గురించి ఇంకొక విషయం ఏంటంటే, మేడం గవర్నమెంట్ టీచర్, పాలవంచలో. ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు మేడం? హిందీ డీల్ చేస్తాం. హిందీ? ఓ వెరీ గుడ్, మన నేషనల్ లాంగ్వేజ్. వెరీ గుడ్. నేను హిందీలో చాలా పూర్ మేడం, ఈ మధ్య ట్రై చేస్తున్నాను. RRRకి వచ్చిన తర్వాత దీనబంధు సార్తో కొంచెం రెగ్యులర్గా అక్వెంటెన్స్ అవుతున్న తర్వాత నాకు కొంచెం హిందీ బెటర్ అవుతుంది. సో సార్ వెరీ సపోర్టింగ్ మ్యాన్, సో వెరీ నైస్ మ్యాన్ ఆల్సో. సార్ మోటివేట్ చేయబట్టే నేను మిషన్ తీసుకున్నాను. అంత పెద్ద మిషన్ తీసుకుందాము అన్న ఆలోచన లేదు. సో ఎక్కడో చిన్న థాట్ ఉండేది, మనతో ద్వారా ఒక నలుగురన్నా హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచన ఉండేది, కానీ అంతవరకే ఆగిపోయింది. కానీ సార్ సపోర్టింగ్ వల్లనే నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే మేడం, మీరు బై ప్రొఫెషన్ యువర్ గవర్నమెంట్ టీచర్, ఈ ఎంబ్రాయిడరీ ఇదంతా మీ ప్యాషన్? అవును. సో ఎట్లా రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మార్నింగ్ మొత్తం స్కూల్లో సరిపోతుంది సార్, ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నా ప్యాషన్ కాబట్టి నన్ను వదులుకోలేదు. సో మేడం, మన RRR ఎంబ్రాయిడరీ మిషన్ మీరు వాడుతున్నారు, మీ ప్యాషన్ 100% ఫుల్ఫిల్ చేసిందా మా RRR ఎంబ్రాయిడరీ మిషన్? ఎస్ సార్, ఎస్. నాకు ఇంకా న్యూ ఐటమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా అని సర్చ్ చేయడానికే వచ్చాను ఈరోజు. సో నాకు ఇవి ఇక్కడ వచ్చిన తర్వాత చెప్పారనమాట, ఆయిల్, ఇలాగ మనం మామూలు ఆయిల్ బాటిల్ని యూజ్ చేస్తూ ఉంటాము, ఆయిల్ మొత్తం ఎలా జరుగుతుందో మనకు తెలిసిందే కదా, కానీ స్ప్రే మోడల్ ఇట్లా న్యూగా ఇది బాగా నచ్చింది నాకు. స్ప్రే మోడల్ అంటే స్ప్రెడ్ అవ్వటం కానీ ఇలాంటిది ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. సో అలా చాలా బాగున్నది. సో మీరు కూడా యూజ్ చేయాలైతే చేసి చూడండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 300 పడుతుంది. సో సార్ అయితే 50 రూపీస్ లెస్ కూడా అవుతుంది అని డిస్కౌంట్ కూడా ఇచ్చారు కదా, కూడా ఇచ్చారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. RRR ఎండి గారు 100% కస్టమర్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మేడం, అది నాకన్నా మీకే బాగా తెలుసు. చాలా ఓల్డ్ కస్టమర్ కాకపోతే మరీ మీరు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి RRR ని విజిట్ చేస్తే ఎలా మేడం? ఎంత RRR మిషన్ మీకు ఏ చిన్న ట్రబుల్ ఇవ్వకపోతే మాత్రం? అట్లా అని కాదండి సార్, నా ప్రొఫెషనల్ విధంగా కానీ నాకు ఇంకా హార్డ్ వర్క్ విధంగా నాకు రావటం కానీ అట్లా కుదరదు కాస్త. సో అందువల్ల విజిట్ చేయటం కానీ కొద్ది కష్టమైన పని. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో మరి ఇంటి RRR నెక్స్ట్ మిషన్ ఎప్పుడు తీసుకుంటారు? ఈసారి పెద్ద మిషన్కే ప్లాన్ చేద్దామని ఉన్నా సార్, చూద్దాం ఇలా ఉంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వర్కింగ్ ఉమెన్ ఒక ప్రొఫెషన్కే 100% సాటిస్ఫై చేయలేరు, అట్లాంటిది మీరు ఒక పక్క మీ ప్యాషన్ పర్సూ చేస్తున్నారు, ఎంప్లాయీగా మీ డ్యూటీస్ కూడా మీరు చేస్తున్నారు. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఉమెన్కి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ష్యూర్గా సార్. లేడీ అనేది మనకి తెలిసిందే ఏంటి అని అంటే, మనకి 2 హ్యాండ్సే ఉండవు కదా. మనం చూసుకుంటే అమ్మవారి రూపంలాగా సో మెనీ హ్యాండ్స్ ఉంటాయి మనకి కదా. ఒక హ్యాండ్తో చీవి కట్ట ఉంటే ఇంకొక హ్యాండ్తో క్లీనర్ ఉంటుంది. అలాగా వర్క్ నుంచి చూస్తే మనకి ఓల్గా మనము ఓవరాల్గా ఏ వర్క్ అయినా చేయగలం. అలానే అనుకుంటాను నేను, లేడీని తక్కువ చేసి ఎప్పుడూ అనుకోను. సో మనకి 2 హ్యాండ్స్ని ఎట్లాగైతే మనం యూజ్ చేసి ఒక కొద్దిగా వర్క్ని చేస్తున్నామో, మనం ఆలోచిస్తే మన 10 హ్యాండ్స్ని ఉపయోగించి ఇంకెంత చేయగలము అన్నది నా ఆలోచన. సో నాలాగా అందరూ కూడా అలా ఉండాలి అని కోరుకుంటాను నేను. అండ్ మన RRR ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీరు రేటింగ్ ఇవ్వదలుచుకుంటే
ఎంత ఇస్తారు, ఎన్ని మార్కులు ఇస్తారు? 100 కి 100 సార్. 100 కి 100 అంటే 110 కూడా ఇచ్చేసారు, కానీ లిమిటెడ్ కాబట్టి 100 కి 100 ఇస్తాను. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అంటే చెప్తుంటే ఎగ్జాగరేషన్ కాదు, కానీ ఆల్ ఓవర్ ఇండియా మీద ఇప్పటి వరకు మనకి 5000 కస్టమర్స్ అయ్యారు మేడం. అవును సార్, అందులో మాక్సిమం ఉమెనే ఉన్నారు అందరూ. యాక్చువల్గా ఉమెన్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ఇంటికి పరిమితం అయిపోతారు, లేకపోతే ఏదైనా వర్క్కి పరిమితం అయిపోతాం. మన దగ్గర అంత టైం ఉండదు, మన పిల్లల్ని చూసుకోవాలి, ఇటు వర్క్ చూసుకోవాలి, అటు ప్రొఫెషనల్ చూసుకోవాలి అని. కానీ ఆలోచన ఉంటే ఏదైనా చేయగలం, ఏదైనా చేయించగలం. అంత ఓపిక, అంత స్ట్రెంగ్త్ మనలో ఉంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ట్రిప్లర్ కూడా చాలా డెడికేటెడ్గా ఉంది మేడం ఈ విషయంలో. ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేయాలనుకుంటారో, ఉమెన్ ఎంటర్ప్రినర్స్గా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ట్రిప్లర్ 100% సపోర్ట్ చేస్తుంది మేడం. సో ట్రిప్లర్ ఎండి గారు కూడా ప్రతి మహిళకి ఒక అండగా నిలబడి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఆయన వంతు ఏం చేయగలరు ఆయన ఖచ్చితంగా చేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంబ్రాయిడరీ మార్కెట్లో చాలామంది ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నారు మేడం. ఎవరు కూడా ట్రిప్లర్ ఇచ్చిన రీజనబుల్ రేట్లో మిషన్స్ ఇవ్వటం లేదు. సో కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఫ్రాడ్స్ అయితే ఇంకా అసలు తక్కువే లేదు మేడం. మొత్తం ట్రిప్లర్ని ఎలాగ డిఫేమ్ చేయాలనే చాలా మంది ఆలోచిస్తున్నారు తప్ప, ట్రిప్లర్ సక్సెస్తో పోటీ పడి మనం చూసి నేర్చుకుందాం, అలాగా మనం ఎందుకు జెన్యున్గా కష్టపడి ట్రిప్లర్ అంత రీచ్కి ఎదగలేము అని. యాక్చువల్గా ఎవరైనా ఏం ఆలోచిస్తాము, మనకి వాళ్ళని తట్టుకునే అంత సత్తా ఉండదు. సో మనము వేరే మార్గం నుంచి వెళ్తాము అన్నట్టుగా ఆలోచన ఉంటుంది అందరిది కూడా. సో అలానే అందరు ఆలోచిస్తూ ఉంటారు, కానీ నమ్మకంతో పనిచేయాలి, నమ్మకం ఉంచాలి ఫస్ట్. బిలీవ్ చేయండి ఫస్ట్, నమ్మండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఎక్కడైనా మీకు కొద్దిగా ట్రబుల్ అని అనిపిస్తే వెంటనే మీరు షిఫ్ట్ అయిపోవచ్చు, కానీ ఫస్ట్ అయితే నమ్మకం పెట్టాలి కదా. సో మనం ఎవరో చెప్పిన పిచ్చి పిచ్చి మాటలన్నీ నమ్మేస్తూ ఉంటాము. వాళ్ళు అట్లా అంటారు, రేట్ తగ్గిస్తూ అంటారు, సంథింగ్ సంథింగ్, ఇంకా ఎన్నో కావచ్చు. కానీ మనం అనేది పర్టికులర్గా బేసిక్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని నా ఫీలింగ్. చాలా బాగా చెప్పారు. చూసారు కదా వ్యూవర్స్, ఇది నా మాటగా చెప్తే నేను ఏదో ట్రిప్లర్ లవర్ని కాబట్టి, ట్రిప్లర్ వెల్విషర్ని కాబట్టి నేను చెప్తే కొంచెం ఎగ్జాగరేషన్ అనుకుంటారు. కానీ ట్రూ కస్టమర్, ట్రిప్లర్ యొక్క ఓల్డెస్ట్ కస్టమర్ అని కూడా చెప్పాలి. 3.5 ఇయర్స్ నుంచి మిషన్ వాడుతున్నారు, చిన్న ప్రాబ్లం కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీయెస్ట్ కస్టమర్ నందిని గారు. సో మేడం కూడా ఇంత జెన్యున్గా చెప్పారు కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ చాలా జెన్యున్. మీరు కూడా ఖచ్చితంగా ఇవన్నీ మనసులో పెట్టుకొని ట్రిప్లర్కి విజిట్ చేయండి, ఒరిజినల్ ఎంబ్రాయిడరీ మిషన్స్, జెన్యున్ ప్రోడక్ట్స్ తీసుకోండి. ఎస్ సార్ చెప్పింది 100% కరెక్ట్. ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. సో మేడం మీకు ఇంకా ట్రిప్లర్ తరపు నుంచి చాలా ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి మేడం ఎక్కడో భద్రాద్రి డిస్టిక్లో ఉంటారు, పాల్వంచ అనే టౌనే కదా పాల్వంచ, అక్కడ నుంచి ఇంత దూరం ట్రిప్లర్ని విజిట్ చేద్దామని. అండ్ అట్లాగే వచ్చిన మేడం కూడా మంచి మెటీరియల్ కూడా తీసుకున్నారు. సో అందుకోసం మీకు చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ మేడం వన్స్ అగైన్. ఆప్ సబ్కో భీ బహుత్ ధన్యవాద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.